ఈరోజు మీ ముందు మాట్లాడలేదు. నిజంగా మా కుటుంబంలో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏమంటంటే మీరు చూశారు, అసలు చిచ్చు పెట్టింది ఎవరు అనేది మీ అందరికీ తెలుసు. నా భార్య మీద స్టిక్కర్ గురించి ఒక దొంగ కేసు పెట్టింది మీరు. అంతేకాకుండా నా కుమారుడిని కూడా గ్రీన్ కార్డు రానివ్వనని చెడగొడతానని పలు బంధుమిత్రుల దగ్గర వ్యాఖ్యానించింది మీరు. అంతేకాక కుటుంబంలో అందరినీ రకరకాలుగా వ్యాఖ్యానించారు. కానీ ఏ రోజు కుటుంబంలో ఉన్న బాధ్యతలను ప్రజల ముందు తీసుకురాకూడదనే బాధ్యత నేను ఇంతవరకు వచ్చాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు, మేము మా కుటుంబ సభ్యులు అందరూ తరఫున మేము సారీ చెప్తున్నాం. ఎందుకంటే నిజం వాళ్ళని విమర్శించే స్థాయిలో మనం లేవు. ఇవాళ విజయవాడ నగరంలో ఒక హెచ్ సంస్థలు వచ్చినాయి అంటే ఆ లోకేష్ గారి హోయంలోనే వచ్చింది. మీరు ప్రతిదాకా ఒకటే చెప్తారు. నేను చాలా స్ట్రైట్గా ఉంటాను. నేను నా స్థాయి రతన్ టాటా స్థాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి ఎప్పుడు రాజధాని వస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా, అమరావతి రాజధాని చూసుకుందామని, ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందామని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేదేంటి, అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. మీకు ఇంతకన్నా దౌర్భాగ్యం మీరే చెప్పారు చాలాసార్లు. జగన్ ఒక అవినీతిపరుడు, అమరావతిని మూడు రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్టు, మూడు రాజధానులని ముద్దని నీవు జగన్ని కౌగులించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నీవు అందరికీ సవినయంగా చెప్తూ, ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పార్టీ రాకముందు నుంచి ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం, కరోనా తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా లేరు, విపత్కర సమయాల్లో చంద్రబాబు నాయుడు గారు యువతకు అసలు ఉద్యోగాలు లేవు అని నేను ప్రజలకు సేవ చేద్దాం, ఎంతో కొంత నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజల సేవా కార్యక్రమంలో నిమగ్నమై వచ్చానని చెప్తున్నా. ఏ రోజు నేను ఎంపీ కింద ఉంచుతానని అనలేదు, ఏ రోజు మీతో గొడవ ఉందని అనలేదు. మీరు పలుమార్లు మీడియాల్లో నన్ను చులకనగా మాట్లాడినా కూడా కుటుంబ బాధ్యత కన్నా నేను ఎక్కడా కూడా విస్మరించకుండా నేను అనేది ఇంతవరకు చెప్పలేదు. కానీ మా ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ ఇవాళ మా తెలుగుదేశం కుటుంబం కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే తెలుగుదేశం పార్టీని లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సంస్థాగతంగా నిర్మించుకున్న పార్టీని మీరు విమర్శిస్తుంటే ఎవరో ఊరుకోరు. మీకు హెచ్చరిస్తున్నాను, తప్పక దీనికి శాస్తి అనుభవిస్తారు. ఇప్పటికైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని అందరు మీ అందరి ముందు వినవించుకుంటున్నాను. మీ కుటుంబంలో చంద్రబాబు గారికి మాకు అదే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబ గొడవలకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. మాకు 1999 నుంచి మా కుటుంబంలో సమస్యలు ఉంటానే ఉన్నాయి, నిరంతరం